निमगड्डा रमेश कुमार गारु निन्ना ई रोजु राष्ट्रव्याप्तंगा पर्यटन चेस्तुन्नारु आ पर्यटनलो भागंगा ई रोजु कडप जिल्ला कूडा वेळ्ळी पर्यटिंचारु కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇంతకు ముందు కూడా కొన్ని ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేశారు అవి మీ అందరికీ తెలుసు జిల్లా పరిషత్ ఎన్నికలు మండల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు దానికి కూడా వీరే ఎలక్షన్ కమిషనర్ అది పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నవి పార్టీ రహిత ఎన్నికలు ఆ రోజున ఆ ఎన్నికల సమయంలో ఎప్పుడు ఎక్కడ కూడా పర్యటనకు వెళ్ళలేదు ఇప్పుడు మాత్రమే పర్యటనకు వెళ్తున్నారు ఆయన ఇష్టం ఇప్పుడైనా వెళ్ళొచ్చు తప్పేం కాదు కానీ ఇప్పుడు ఈ పర్యటన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఏజెండాలో భాగంగా వెళ్తున్నారు బాబుగారు స్క్రిప్ట్ తీసుకొని మోసుకొని వెళ్తున్నారు వెళ్తూ అనేకమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తనను ఎస్సీసీ గా నియమించినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తనకు అన్ని విధాలా సన్నిహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకునేందుకు తన పదవీ కాలంలో ఉన్న సమయంలో అంటే మార్చి 31 వరకు ఎంతకైనా దిగజారి కమిషనర్ గా వ్యవహరించాలని అనుకోవడం నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది ఇవాళ ఆయన పర్యటన చూస్తుంటే పగ కక్ష తీర్చుకోవాలనేటువంటి తాపత్రయం కనిపిస్తుంది ఏమిటయ పగ కక్ష అంటే తన అత్యంత సన్నిహితుడు తనవాడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసిందని కేవలం 3 పార్లమెంట్ సీట్లకే పరిమితం చేసిందని ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టేసి ఆ కక్షని పగని తీర్చుకోవడానికి వాళ్ళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా రాజకీయ కామెంట్స్ నేను ఇంతవరకు ఇంతమంది ఎలక్షన్ ఆఫీసర్ని చూసాము ఎలక్షన్ కమిషనర్స్ చూసాం కానీ ఈయన సంకరజాతి కమిషనర్ లాగా ఉన్నాడు సంకరజాతి అంటే హైబ్రిడ్ పొలిటీషియన్ కమ్ ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ ఇతను చాలా విచిత్రమైనటువంటి మనిషి లాగా కనిపిస్తున్నా ఆయన చేసిన చేష్టలు కానీ ఆయన కామెంట్స్ కానీ వింటున్నప్పుడు నిజంగా నవ్వు వస్తుంది తప్ప పెద్ద కోపం ఏమి రాటలా ఎందుకంటే ఒక పిచ్చి చేష్టలు పిచ్చి ఆలోచనలు పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు నేను ఏం కామెంట్ చేశా అంటే ఒంటి మెట్టలో ఆయనకి నిద్రపోవాలనేటువంటి కోరిక ఉందట ఉదయాన్నే లెగిచి రాముల వారిని దర్శించుకొని అభిషేకం చేయాలనేటువంటి కోరిక ఉందట ఆ కోరిక ఇవాళ తీరిందంట అయ్యా నువ్వు దేనికి వెళ్తున్నావు ఆయన కోరిక తీర్చుకోవడానికి వెళ్తున్నావు ఎలక్షన్ కమిషనర్గా ఒక బాధ్యతగా నువ్వు వెళ్తున్నావని నువ్వే చెప్తున్నావు మళ్ళీ నా కోరిక ఇవాళ తీరింది ఎలక్షన్ కమిషనర్గా నీ కోరికలు తీర్చుకోవడానికి నీ పగలు కక్షలు తీర్చుకోవడానికి అప్రజాస్వామ్యకంగా నువ్వు ఇవాళ ప్రవర్తిస్తున్నావు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇంతవరకు ఎవ్వరు ఏ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి కూడా ఈ విధంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేవు కాకపోతే కొంత స్ట్రిక్ట్గా ప్రవర్తించినటువంటి పద్ధతులు ఉన్నాయి తప్ప ఎవరినో కొమ్ము కాసుకొని తన వాడిని కొమ్ము కాసుకొని తనకి సహాయం చేయాలనే ధోరణితో ఏ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంతవరకు పనిచేయలేదు ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు పని ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా చేయలేదు కడపెల్లి అసందర్భం అసందర్భ ప్రేలాపన
2009 మా ప్రియతమ నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరణిస్తే ఈ ఎలక్షన్ కమిషనర్కి ఇవాళ గుర్తొచ్చాడు. కడపెళ్ళిన తర్వాత ఆయన పొగట్ట మొదలెడుతున్నాడు. ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడంట. ఆయన సమయంలో చాలా సన్నిహితంగా ఉన్నాడట. ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి అట. ఎవరు చంద్రబాబు నాయుడు మన రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈయన హృదయంలో ఉందట. 2009 ఆయన చనిపోతే 2021 ఆయన గుర్తొచ్చాడు. ఆయన పొగిడేటటువంటి కార్యక్రమం, కడపెళ్ళి పొగిడేటటువంటి కార్యక్రమం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఆయన మానసిక స్థితి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షగట్టి ప్రవర్తిస్తున్నాడు ఈ ఎన్నికల కమిషనర్, ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు నాయుడు జేబులో మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిలాగా వ్యవహరిస్తున్నాడు అని ప్రజలు గమనించి చీ కొడుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మానసికంగా ఇవాళ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని పొగట్టం. రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు స్ట్రిక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి నా హృదయంలో మంచి స్థానం ఉంది. ఉంటే ఉండబోతే 2009 చనిపోతే ఇవాళ గుర్తొచ్చి పొగిడేటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని కించపరచాలనేటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నాడు. అప్పుడప్పుడు మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అడిగి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు నాకు సన్నిహితుడు, మేము ఇద్దరం ఒకే మంచం మీద పడుకున్నాం అని కూడా చెప్పాడు. నేను చాలా ప్రేమ అని ఇట్టండి చెప్పారు. అదే పద్ధతిలో ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా చెబుతున్నాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రజాస్వామ్యవాది కానే కాదు. ఆయన ఏ వాదో, ఎవరికి అనుకూలమో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బాగా తెలుసు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దీంతోపాటు చాలా విషయాలు మాట్లాడాడు ఆయన అసందర్భంగా. ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. ఆయన ఏమంటాడంటే, ఆయన సిబిఐ కేసులో సాక్ష్యట. ఏమో మనకు తెలియదు ఒక సాక్ష్య కావాలి. సిబిఐ కేసులో నేను సాక్షిని, ఇంతకుముందు సాక్ష్యం చెప్పాను. ఇంతకుముందు సాక్ష్యం చెప్పడమే కాదు, ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తాను. చెప్పవే ఎవరు కదన్నారు? నువ్వు సాక్ష్యమైనప్పుడు చెప్పాల్సిందే కదా. భయపడకూడదు, భయపడను. ఎవడు భయపెడతాడు నేను? నాకు అర్థం కాలేదు. నిజం చెప్తాను. సాక్ష్యం నిజం చెప్పాల్సిందే కదా. అబద్ధం నువ్వు చెప్తావు. ఎందుకు నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు అసందర్భంగా? ఒక ఎలక్షన్ కమిషనర్గా ఉండి, ఎలక్షన్ విధుల్లో ఉండి నువ్వు కడప వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని పొగట్టడంతో పాటు సిబిఐలో నేను సాక్షిని, నేను నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, ప్రమాణం చేయ, కోర్టులోకి వెళ్ళిన అమ్మాకేం అభ్యంతరం లేదు, నిజం చెప్పను, అబద్ధం నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, దైవసాక్షి అని ప్రమాణం చేయి. అసందర్భంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నువ్వు అసలు ఎలక్షన్ కమిషనర్వేనా? ఒక పచ్చి రాజకీయవాదిగా నువ్వు వ్యవహరిస్తున్నావు. ఇంతకన్నా ఏం కావాలి సాక్ష్యమైనా మనం చేస్తున్నా?